తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అటవీ శాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చిరుతను బంధించలేకపోతున్నారు. అసలు 4 రోజుల నుంచి చిరుత ఎక్కడ తిరుగుతోంది? తూర్పుగోదావరి జిల్లా కడియపలంకలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. 4 రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 4 రోజులుగా చిరుత ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదని కోనసీమ జిల్లా DFO ప్రసాదరావు తెలిపారు. వర్షం వల్ల చిరుత పాదముద్రలు నమోదు కావడం లేదన్నారు. అది కడియపలంక నర్సరీల నుంచి గోదావరి లంకల వైపు వెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దానికోసం 4 బోన్లు 40 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. చిరుత కనిపిస్తే మత్తు ఇంజక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచామని చెప్పారు. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత ప్రజలు బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. చిరుత గురించి ఏదైనా విషయం తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కానీ కొందరు అసత్య ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలాంటి వాటిని నమ్మొద్దని ప్రసాదరావు సూచించారు. ఇక చిరుత భయంతో స్థానిక ప్రజలు హడలెత్తిపోతున్నారు. అది ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందో అని కడియపలంక పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు సంవత్సరం పాటు పెంచి పోషించిన నర్సరీలో మొక్కలను విక్రయించే సమయం ఇది. ఈ సమయంలో చిరుత సంచారంతో వాటి ఎగుమతులు దిగుమతులు నిలిచాయి. ఇది అన్నదాతలపైనే గాక లారీ యజమానులపైన ఆర్థికంగా ప్రభావం చూపుతోంది.